దీనిలోకి సన్ముఖ్ ఒక హీరోగా ఎంటర్ అయ్యాడు. ఇప్పుడు ఏమో జీరో కింద వచ్చాడని బయట బయట ట్రోల్ జరిగేది అది. ఇప్పుడేమో మీరు జీరో కింద వెళ్ళి హీరో కింద బయటకు వచ్చారని ట్రోల్ నడుస్తుంది. దాని గురించి మీరు ఏం చెప్తారు బ్రో? ఇప్పుడు ఇక్కడ ఎవ్వరు జీరో కాదు అట్లని చెప్పి అందరూ హీరోలు కాదు. నేనేమంటా ఎవరు దునియాలో వాళ్ళ హీరో, నేను నా దునియాలో హీరో, మన డార్లింగ్ ఆ దునియాలో హీరో. ఇప్పుడు ప్రొఫెషన్ని రియాలిటీగా పెట్టద్దు అంటాను నేను. ఒక యాక్టర్గా ఈజ్ నెంబర్ వన్, నేనే చెప్తా. మంచిగా యాక్ట్ చేసిండు, ఇంతమంది మిలియన్ ఫాలోవర్స్ ఒక పర్సన్కి యాక్టింగ్ ద్వారా రావడం అనేది దట్స్ అ హ్యూజ్ రెస్పెక్ట్. సో తను తన జాబ్ చేశాడు, లోపలికి వెళ్ళాక షణ్ముఖ్ ఇస్ వాట్ ఈజీ. సో తను ఆల్రెడీ యాక్టర్గా ప్రూవ్ చేసుకున్నాడు. జీరో టు హీరో, హీరో టు జీరో అనే బదులు నేను ఒక్కటే చెప్తా అందరికీ, ఇట్స్ ఆల్ బీ టుగెదర్, యూనిటీగా ఉందాం, అందరం సపోర్టివ్ ఇద్దాం. ఇప్పుడు నేను కొన్ని చూసిన, నేను కూడా ట్రోల్స్ చూసిన, అన్నీ చూసిన. నేనేమంటా అంటే అదే ప్లేస్లో సన్నిగాడు ఉన్నా లేదా అవతల ప్లేస్లో నేనున్నా కొన్ని 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 విషయాల వల్ల మనసు బాధేస్తుంది మచ్చా. ట్రోల్ చేద్దాం కానీ కొంచెం డిప్రెషన్ పోయేంత కాదు, బయటికి రావడానికి మనం సపోర్ట్ ఇవ్వాలి అంటాను నేను. సో ఐఎమ్ హ్యాపీ నిన్న కూడా జసి, షన్ను అండ్ సిరి వీళ్ళు మంచిగా నన్ను నన్ను పిలిస్తే నేను పోతా మచ్చా, కానీ నేను వేరే దునియాలో బిజీ ఉండే కానీ. సో డెఫినెట్లీ అందరం మళ్ళీ కలుస్తాం, విల్ హ్యావ్ అ గుడ్ టైమ్ ఫర్ షూర్. బ్రో ఇగో ఇక్కడ గెలవడానికి కారణం చాలా ఉన్నాయి. ఎఫర్ట్ చూడండి ఫస్ట్ నుంచి. నేను టాస్క్లో ఎప్పుడు నేను గివప్ ఇవ్వను, ఫస్ట్ పాయింట్. ఫస్ట్లో టాస్క్లో గివప్ ఇవ్వను. అండ్ నేను ఎక్కువ వాళ్ళు మంచిగా అంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ స్ట్రాటజీస్ అవన్నీ వాడేవు. నేను మానస్తో ఒకటే చెప్తుండే, అరే మచ్చా అవన్నీ నాకు రావు, నాకు అనిపించింది చేస్తుండే. సో ఓవరాల్గా జనాలు జెన్యున్గా నువ్వు ఏదైనా 100% ఇచ్చినావు అనుకో దాన్ని ఇష్టపడతారు. నేను అంటాను పర్సంటేజ్ కొంచెం డౌన్ ఉండొచ్చు కానీ విన్నింగ్ పర్సంటేజ్ పెరిగినప్పుడు హార్ట్ఫుల్గా జనాలు ఇష్టపడ్డది నేను యాక్సెప్ట్ చేస్తాను. సో ఐ డోంట్ వాంట్ టు కామెంట్ అబౌట్ నెక్స్ట్ ప్రాజెక్ట్స్. సరే, సో అంటే ఒక కొన్ని గుడ్ న్యూస్లు ఉన్నాయి. బయటికి రాగానే నేను కొంతమందిని కలిశాను. యాక్చువల్లీ నేను ఫాస్ట్గా మేము ఒక చెప్పాను హౌస్లో ఉన్నప్పుడు కూడా ఒక మూవీ చేశాను అని. అది వాళ్ళు నేను బిగ్ బాస్కి వెళ్ళకముందు నన్ను బిలీవ్ చేసి చేసిన మూవీ అది. ఇంకా టైం పడుతుంది అది రావడానికి, కొంచెం టైం పడుతుంది. బట్ ఆ మూవీ కూడా రెడీగా ఉంది. బట్ అది నేను బిగ్ బాస్ ముందు ఒక ఇల్లో జోష్లో ఫుట్ఫుల్ చేసేసినాం. బట్ ఇప్పుడు ఇంకా మంచి అదే జోష్లో ఇంకా మంచి సినిమాలు చేయబోతున్నాం అనమాట. కమింగ్ సూన్, వెరీ వెరీ గుడ్ ప్రాజెక్ట్స్, మంచి ప్రాజెక్ట్స్ వస్తున్నాయి మచ్చా. సో మీ అందరినీ దగ్గరికి అవ్వడానికి ఇంకా మంచి ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. సో నా జాబ్ అది, నేను అక్కడే ఉంటా, ఆ దునియాలోనే ఉంటా. సో మీ బ్లెస్సింగ్స్ అందరికీ కావాలి, పిల్లలతో సహా అందరివి. సో ఐ థింక్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ మళ్ళీ సారీ మిమ్మల్ని ఎవరినైనా వెయిట్ చేయించుంటే. సో ఐ లవ్ యూ గైజ్. హే ఎవ్రీబడి, దిస్ ఇస్ మీ నోవల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ.